డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో గోల్డ్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మీరు ఏదైతే చెప్పారో, మీ అనాలిసిస్ ప్రకారంగా చూస్తే గోల్డ్ రేట్ అనేది పెరుగుతూనే వస్తూ ఉంది. ఇంకా పెరిగే అవకాశం ఏమైనా ఉందా సార్? ఈరోజు నా సంతోషానికి అంతు లేదు. ఎందుకంటే గోల్డ్ అనుకున్నట్టుగానే మనం ఇచ్చిన డైరెక్షన్ తప్పుదారి పట్టించలేదు. సో వీ గేవ్ అ నైస్ అండ్ రీజనబుల్ అండ్ కన్విన్సింగ్లీ ఒక పర్ఫెక్ట్ పాత్ అనేది మనం చూపించాం. ఎందుకంటే ఎంతో మంది ఒక నమ్మకంతో మన ఈ ప్రోగ్రామ్ చూస్తారు. సో ఆ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో, అండ్ దిస్ ఇస్ కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే, ఎగ్జాక్ట్లీ ఆ నమ్మకాన్ని మనం ఉంచుకోవాలంటే అది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ మన షోల్డర్స్ మీద. సో ఇది ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ అయినా కనీసం అదన్నా సరిగ్గా ఇవ్వాలి, కరెక్ట్గా ఇవ్వాలి, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. సో ఆ డ్యూటీ విషయానికి వస్తే, మా శిరీష గారు అడిగిన ప్రశ్నలకి మీరు వెయిట్ చేసి చూస్తున్న ఆ ప్రశ్నల జవాబు మేము ఖచ్చితంగా కరెక్ట్గా ఇస్తున్నామని చెప్పి ఎంతోమంది ఇన్ఫ్యాక్ట్ చెప్పారు కూడా, నాకు కాల్ చేసి కూడా. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో విషయం ఏంటంటే, గోల్డ్ 70,000 దిగితే నెగిటివ్ అయిపోతుందని చెప్పేసి మనకు క్లియర్గా ఒక క్లారిటీ ఉన్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చాము ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం. అదే ఒకవేళ 70,000 దిగకుండా 71,200 దాటితే అప్సైడ్ వెళ్ళిపోతుంది, మళ్ళీ 73,958 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో అది కూడా క్రాస్ చేసే అవకాశాలు పూర్తిగా ఉన్నాయని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది ఎర్లియర్ ఎపిసోడ్స్. కరెక్ట్గా మంచి పిల్లోడ్లాగా అదే జరిగింది. గోల్డ్ కూడా ఎంత బాగా విన్నదో ఈ మాటని, ఇట్ ఈస్ స్ట్రెయిట్ అవే గోయింగ్ అప్సైడ్ అనమాట. స్టాక్ మార్కెట్లో కరెక్షన్స్ వస్తున్నాయి, షేర్ మార్కెట్లో షేర్స్ పడిపోతున్నాయి, కానీ గోల్డ్ అసలు పడుతుంది అనుకుంటున్నారా? అబ్బే సార్, మీ అనాలిసిస్ కరెక్ట్ ఉంది, కానీ మాకు మాత్రం బంగారం ధర దిగుతూ బాగుండు అని అనిపిస్తుంది. సి, ఒక మాట చెప్తా, బంగారం ధర దిగితే అది కళ నిజమైనట్టే, కానీ ప్రతిసారి కళలు నిజమవుతూ కూర్చుంటే అసలు కళలకు విలువ ఉండదు కదా. సో బంగారం ధర ఒకవేళ ప్రతిసారి తగ్గినా కానీ అది బంగారం అనిపించుకోదు, ఎందుకంటే బంగారం కాబట్టి వాల్యూ, ఎగ్జాక్ట్లీ వాల్యూ ఎప్పుడు ఇంటాక్ట్గా ఉండాలి, లేదంటే అప్రిషియేట్ అవ్వాలి. అంతేగాని ఇంటాక్ట్ లేదా అప్రిషియేట్ తప్పితే మళ్ళీ కింద పడిపోవడం అంటే అది గోల్డ్ నిజంగా కాదు, అది అది ఏ యూనో ఆర్డినరీ మెటీరియల్తో సమానం అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, గోల్డ్ రేట్ తగ్గకుండా కానీ కనీసం ఈరోజు కొనుక్కుంటే ఇంకా కొన్ని సంవత్సరాల్లో మీకు 100,000 రూపాయలు దాటుతుంది కాబట్టి కనీసం అప్పుడన్నా మీరు హ్యాపీ ఫీల్ అవుతారు. సో తగ్గుతుంది తగ్గుతుంది అని చెప్పేసి చూడకండి. ఒకవేళ తగ్గితే బోనస్, అది మీ కళ నిజమైంది అనుకోండి. కానీ తగ్గలేదు అనుకోండి, ఏ 2,000 పెరిగిపోయింది 4 రోజుల్లో ఏం కొంటానులే, ఆగు ఇంకొక 1,000 రూపాయలు పడిపోయిన తర్వాత కొంటాం, అలాంటిది ఏముండదు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గోల్డ్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో మనకు 100,000 రూపాయలు దాటిపోతుంది, అది మాత్రం ఖాయం. సో గోల్డ్ ఇక్కడ నుంచి 4 రోజుల్లో 2,000 రూపాయలు పెరిగింది కదా, 1,000 పడితే మనం ఒకవేళ కొనుక్కుందాం అప్పుడే, ఇప్పుడు అవసరం లేదని చెప్పి అలాంటి ఆలోచనలు పెట్టుకున్నారంటే ఖచ్చితంగా మీకు గోల్డ్ ఆ రేటుల్లో మళ్ళీ దొరకదు. 65-75 ఉన్న 22 గ్రామ్స్ గోల్డ్ ఇవాళ ఎంత ఉందో తెలుసా? సో లెట్ మీ షో యూ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ రేట్ చూపించే ముందు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ బాగా వెల్దీ పర్సన్స్ చాలామంది ఉన్నారండి హైదరాబాద్లో, నేను కాదు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ దగ్గర ఒక 100-200 కోట్ల ఆస్తి ఉంది, అన్నీ అమ్ముకున్నారు, ఒక 10 కోట్ల రూపాయల ల్యాండ్ ఉంది, అది కూడా అమ్మేసేసి ఎక్కడో బాంబేకో ఢిల్లీకో మంచిగా షిఫ్ట్ అయిపోదాం, హ్యాపీగా అక్కడ ఉందాం అని చెప్పి ఆలోచనలో ఉన్నవాళ్ళు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నారు. కానీ అన్నీ అమ్ముకున్న తర్వాత ఆ 10 కోట్ల ల్యాండ్ మాత్రం వాళ్ళు ఈజీగా అమ్మలేరు, కనీసం దాన్ని చుట్టుకొని సంకలు పెట్టుకొని వెళ్ళిపోదాం అంటే కూడా ఆ ఛాన్స్ కూడా లేదు, ఎందుకంటే అది ల్యాండ్ అది. సో ల్యాండ్ని మీరు అక్కడే వదిలేయాల్సి వస్తుంది, డాక్యుమెంట్స్ ఒక్కటి మీరు పట్టుకెళ్లాల్సి వస్తుంది, దాన్ని మాత్రం మీరు మార్కెట్ అంత బాగా అంత మంచి బయర్ లేరు కాబట్టి మీకు ఒక ట్రాన్సాక్షన్ అనేది జరగదు. కానీ ఆ 10 కోట్ల ల్యాండ్కి బదులు ఒకవేళ 10 రెట్లు ఎక్కువ విలువ ఉన్న గోల్డ్, అంటే 100 కోట్ల గోల్డ్ ఉన్నా కానీ దాన్ని మీరు హ్యాపీగా పోర్టబుల్ చేసుకోవచ్చు. అంటే పోర్టబుల్ అంటే ట్రాన్స్పోర్టబుల్ అనమాట, మీరు ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి ఇంకో స్టేట్కి ఇంకో కంట్రీకి కూడా మీరు ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు, అదే 100 కోట్ల గోల్డ్ అన్నా కానీ. కానీ 10 కోట్ల ల్యాండ్ మీరు ఎక్కడికి తీసుకెళ్ళలేదు, అది చచ్చినట్లు అక్కడనే మీరు దొరికిన రేటుకి అమ్మాల్సిందే, లేదంటే మీరు అలాగే వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. సో గోల్డ్ను ఉన్న ఘనత
ఏంటి అంటే, ఒకటి కాదు మీకు కనీసము 70 గుణాలు చెప్తా, దానికి ఒక ఎపిసోడ్ సరిపోదు. సో మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క మంచి గుణం గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. నా లెట్ మీ కమ్ బ్యాక్ టు ది స్పాట్ ప్రైస్. ఓకేనా, గోల్డ్ ఈరోజు మనం చూసుకుంటే 22 క్యారెట్ గోల్డ్ 6785 రూపీస్. ఎక్కడ 6575, ఎక్కడ 6785. సో జస్ట్ ఇమాజిన్, అంటే 6800 రఫ్లీ, అంటే 6600 వచ్చి 6800 అంటే 200 రూపాయలు ఆభరణాలకు చెందిన గోల్డ్ ఒకవేళ పెరిగిందంటే ఎంత పెద్ద మాట తెలుసా మీకు? ఎప్పుడైతే మనది ఒక తులం బంగారం నగలు కొంటామో అప్పుడు పడుతుంది పెద్ద బిల్లు అనేది మీకు. సో గుర్తుపెట్టుకోండి, ఈ రేటు కాస్త ఇంకా పెరగబోతుంది. 22 క్యారెట్ గోల్డ్ కూడా మీకు 7000 రూపీస్ దాటే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయండి. ఇప్పుడు 6800 ఉంది, 7000 దాటిపోతుంది. జస్ట్ వెయిట్ చేస్తూ ఉండండి, మీకు ఎప్పుడు ఆ ఛాన్స్ దొరుకుతుంది మళ్ళీ కొనడానికి. అదే 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 7402 రూపీస్, ఇది కూడా కనీసం మీకు 7600-7700 రూపీస్ దాటి వెళ్ళిపోతుంది. వెయిట్ చేయకండి, ఛాన్సెస్ మాత్రం మళ్ళీ రావు. కరెక్షన్ అనేది ఇప్పుడు ఎక్స్పెక్ట్ మాత్రం చేయకండి దయచేసి. ఓకేనా, షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే ఇంట్రాడేలో ట్రేడ్ చేస్తారో గోల్డ్ ఎంసీఎక్స్ కమాడిటీస్లో, వాళ్ళ కోసం ఒక చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇది మీరు ట్రేడింగ్ కోసం ఇచ్చిన రికమెండేషన్ కానే కాదు, ఇది మీకు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ మాత్రమే. మీరు మీ ఓన్ హోంవర్క్ చేసుకున్నాకే మీరు డిసిషన్ తీసుకోమని చెప్తారు. ఓకేనా, గోల్డ్ మెగా, ఇది గోల్డ్ మెగా చార్ట్ అండి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఇంట్రాడే చార్ట్ అన్నమాట. సో ఇక్కడ ఉన్న గోల్డ్ చార్ట్ లో ఇది ఆల్ టైమ్ హై శ్రీషా, ఇది మీరు చూస్తున్నారు కదా, 73,958 హై అక్కడ కనిపిస్తుంది చూడండి. సో అక్కడ నుంచి గోల్డ్ పడుతూ కొంచెం పెరుగుతూ మళ్ళీ కొంచెం పడుతూ కొంచెం పెరుగుతూ మళ్ళీ కొంచెం పడిపోతూ మళ్ళీ కొంచెం కొంచెం అనుకుంటూ పెరుగుతూ మళ్ళీ ఆ ఆల్ టైమ్ హైస్ దగ్గరికి రావడం అనేది జరిగింది. ఈ రోజు హై చూసుకుంటే 73,268 ఇవాల్టి హై, అంటే 73,958 కి మహా అంటే ఒక 700 రూపాయలు దూరంలో ఉందండి, 700-600 రూపాయలు. సో నౌ దీనికి ఎక్కువ సమయం పట్టదు, పెరిగితే ఇవాళే 74,000 క్రాస్ అయిపోతుంది. వెయిట్ చేస్తూ కూర్చున్నారంటే ఎప్పుడు గోల్డ్ చేతికి దొరకదు. ఒకవేళ కరెక్షన్ జరిగితే స్టే లాంగ్, ఎప్పుడు బై చేస్తూ ఉండండి. అది కూడా 100 గ్రామ్ గోల్డ్ మినీ అన్నా లేదంటే గోల్డ్ గినియా అన్నా ఇలాంటి చిన్న చిన్న లాట్స్లో ట్రేడ్ చేయండి. బట్ రికమెండేషన్ కానే కాదు, నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు సేఫ్గా ఉండండి అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఎందుకంటే స్టాక్ మార్కెట్స్ కానివ్వండి, కమోడిటీ మార్కెట్స్ కానివ్వండి, ట్రేడింగ్ చాలా డేంజరస్. నేను ఆ విషయాన్ని మాత్రం ఎంకరేజ్ చేయను, బట్ మీ రిస్క్ మీదే. మీరు చేస్తానంటే మీరు చేసుకోండి, అది మీ ఇష్టం. బట్ నేను రికమెండ్ చేయను, బట్ ఇన్ఫర్మేషన్ మాత్రం నేను మీకు ఇస్తున్నాను. జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. గోల్డ్ ఈజ్ ఇన్ బుల్ మోడ్లో ఉంది, మళ్ళీ చెప్తున్నాను, బుల్లిష్ జోన్లో ఉంది. 74,000 దాటింది అనుకోండి, 77,000-79,000-83,000 వరకు ఉంది అప్సైడ్ వితిన్ అబౌట్ 3 మంత్స్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శ్రీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.